అందరికి నమస్కారం శంభో శంకర ఈ కత్తి తీసుకుని శంకరం శ్రీధర్ కలిసి రావడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఆ రోజు చెప్పాను దాని గురించి టేజర్లో మాట్లాడేశాను ఈ సినిమాకి ఫస్ట్ ఆఫీస్లోకి వచ్చినప్పుడు నేను రమణారెడ్డి గారు డైరెక్టర్ గారు హీరో గారు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అయితే బాగుంటుంది అనేది ఫస్ట్ ఫస్ట్ టెక్నీషియన్ ఓకే అయింది సాయి కార్తీక్ ఫస్ట్ అడ్వాన్స్ కూడా ఆయనకే ఇవ్వడం జరిగింది ఫస్ట్ అడ్వాన్స్ ఆయనకే ఆ రోజు చెప్పి మరి ఆయన ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వరుసగా అందరూ అద్భుతంగా టెక్కి కుదిరారు మా గణేష్ మాస్టర్ కానీ భాను మాస్టర్ కానీ అందరూ తోటక్య ప్రసాద్ కానీ ఎయిటింగ్ అద్భుతంగా చేశాడు ఆయన స్టార్టింగ్ చేశారు ఇక్కడ రాలేదనుకుంటా చాలా బాగా చేశాడు అట్లా బైట్స్ మాత్రం ఎవరు చేశారు నేను మొన్న టీజర్లో కూడా చెప్పా ఎప్పుడు చూపించాలి ఎప్పుడు చూపించాలి అనే డబ్బింగ్లో చూపించాలి మన జర్నిస్టులందరికీ మా మిత్రులందరికీ చూపించాలని కోరుకుతూ అన్నాను ఈరోజు ఉదయం ఫస్ట్ టైం సెన్సార్ వాళ్ళ సభ్యులందరూ చూశారు జనరల్గా సెన్సార్ సభ్యులందరూ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఉంటారు బయట వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ సినిమాలో సరే సినిమా వాళ్ళు మన వాళ్ళు ఉంటారులే అందరూ మా హోట బాగుంటారని చెప్తారు అనుకున్నా నా దృష్టి కొలతో నాకు నిజంగా తెలియని ఉద్దేశంతో మన తెలుసు నాకు తెలిసిన ఎవరు సభ్యులు చూడలేదు బయట వాళ్ళు చూశారు అందరూ వచ్చిన తర్వాత అసలు సూపర్గా చాలా అద్భుతంగా ఉందని అందరూ అప్రిషియేట్ చేశారు సెన్సార్ ఆఫీస్ దగ్గర నుంచి అందరూ ప్రతి ఒక్కళ్ళు సో ఇన్ని రోజులు దాదాపు ఆరు నెలలకు పట్టే కష్టం అంతా అందరూ మర్చిపోయి ఉంటారు అంత గొప్పగా వచ్చింది సినిమా అలాగే దాంట్లో లేడీస్ కూడా ఉన్నారు మా ఆడవాళ్ళు కూడా బాగా నచ్చే సినిమా అంటే నేను అడగకుండా చెప్పారు వాళ్ళు సో అది ఇంకా నాకు ఆనందం అనిపించింది చాలా చాలా సంతోషం సో అందరి కష్టం ప్రతిఫలమే ఈ శంభోశంకర అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు డే అండ్ నైట్ ఎంతోమంది మంది కష్టపడి అంటే మామూలు నేచురల్గా ఒక పెద్ద రేంజ్లో కాకుండా చిన్న చిన్న రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా రాత్రి పగలు ప్రతి ఒక్కరు అంత కష్టపడి డెడికేషన్గా అరే నేను ఇక పని చేస్తాను అన్న నాకు ఇంత ఈ టైంలో ఈ టైం టైం లిమిట్ లేదు డే అండ్ అందరూ కష్టపడి చేసిన ప్రాజెక్టు ఈ శంభు శంకర ఇంకా శంకర్ గురించి చెప్పాలంటే నిజంగా శంకర్త సినిమా ఏంటి అని చాలామంది అన్నారు ఇప్పుడు చెప్తాం ఓపెన్గా వాళ్ళని నేను ఛాలెంజ్ కాదు వాళ్ళని తప్పు నిజంగా ఎవరికి అలా ఫీలింగ్ కలవచ్చు దానికి సమాధానమే ఈ సినిమా రేపు ఇరవై తొమ్మిదో తారీఖు చెప్తుంది అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను రేపు నేను కూడా అని కోరే ఇన్వెంటరీ హీరో అని అంటారు కదా అట్లా నేను ఆయనలో నేను బిగ్ డేస్లో మెగాస్టార్ని చూశాను బిగిన్ డేస్లో పవన్ కళ్యాణ్ చూశాను బిగ్ బాలయ్య బాలేబాబుని చూశాను ఇట్లా అందరు హీరోలు ఎలా కష్టపడతారో అంత అలా అద్భుతంగా కష్టపడ్డారు కష్టపడ్డారు ఒకరు కాదు ఇద్దరు శంకర్లో ఉన్నది ఇద్దరు శ్రీధర్లో ఉన్న ఇద్దరు వాళ్ళు ఒకళ్ళొకళ్ళు వాళ్ళిద్దరూ సో అంత వాళ్ళిద్దరూ చెట్లో కూడా ఓ ప్లేట్ ఉంటుంది రెండు ప్లేట్లు ఉండవు దీంట్లో తను తింటారు దాంట్లో దీంట్లో ఒకే ప్లేట్ కూడా భోజనం కూడా ఒక ప్లేట్ అనమాట రెండు ప్లేట్ అంటే సగం తగిన కూడా తను లాగ నిజమే అది కను కనపంగా చాలాసార్లు చాలా చేసి చూశాను అలాగే ఈ సినిమా కథ అనుకున్న తర్వాత డైలాగ్ గురించి భావన ప్రసాద్ చెప్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నిజంగా జైలాగ్ కోసం ఎన్నో అద్భుతమైన సినిమా చేస్తారు ఈ సినిమా చేయడం కూడా చాలా సార్ సంతోషంగా పోయినా చాలా అద్భుతంగా చేస్తారు సార్ మీ ఆ డైలాగులు టేజర్లో వేసిన డైలాగులు ఈరోజు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చింది చెప్పగలుగుతాను అట్లాగే మన రమణ గారు సార్ ఇలా బడ్జెట్ అంటే సంకరం మీద రిస్కేము రిస్కేము లోపల పైపై పైపై పర్లేదండి ఏం కాదండి చేయండి పర్లేదు ఏం కాదు మీరు చేయండి అలా అలా ఇదే మాట ఇదే డైలాగ్ నిజంగా హ్యాడ్సాప్ అండి నిజంగా నిజంగా ఇండస్ట్రీ తెలిసిన వాళ్ళైతే అయితే ఇంత ఖర్చుపడి సినిమా తీరు అది హ్యాట్సాప్ ఆయన భయం ఇప్పుడు ఆయన డబ్బులు వచ్చి మళ్ళీ ఆ డబ్బులు వస్తారు నాకు నాకు టెన్షను ఆయన పెట్టేస్తున్నాడు అన్న నెక్స్ట్ అనమాట కాదు సరే ఓకే ప్రాడెక్ట్ బాగా వస్తుంది అంత బాగా వస్తుంది అట్లా 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 మొత్తం మీద కంప్లీట్ చేయడం జరిగింది ఎలా అయితే సూపర్గా నిజంగా మరెన్నో మంచి సినిమాలు ఇప్పుడు నాతో చేసిన తర్వాత గూగుల్తో చేసిన తర్వాత మీరు సొంతంగా చేసిన మంచి మంచి సినిమాలు మంచి నిర్మాతగా మీరు నిలబడాలని ఆలోచించే ఇక్కడ ఇండస్ట్రీలో ఓ మంచి సంస్థలాగా ఎదగాలని హృదయపూర్వకంగా అటువల్గా కోరుకుంటున్నాను సార్ అలాగే మా శ్రీరామ్ గారికి సరే ఆయన ఎన్నో ఆయనతో ఎంతో అనుభవం నాకు ఎంతో క్లోజ్ ఫ్యామిలీ రిలేషన్ కానీ మామూలుగా తెలుసు శ్రీమంతులు అద్భుతమైన క్యారెక్టర్ చేశారు సో దీంట్లో కూడా చాలా 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 ఏడిపించేస్తారు జనాలు అందరూ ఏడిపించే అద్భుతమైన క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చాలా చాలా మంచి క్యారెక్టర్ సో అలాగే ప్రతి ఒక్కరికి మంచి వాళ్ళు నేనంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో మరో బ్లాక్ బస్టర్ సినిమా ఈ శంభోశంకర్ని ఖచ్చితంగా చెప్పగలతా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు గ్యారంటీ దొరుకుతుంది నాకు తెలిసి నేను దాదాపు ఒక రెండు ఏళ్ళ నుంచి ప్రతి సినిమా ప్రతి సినిమా అంటే బాగా టాప్ స్టార్స్ తప్పితే కొంచెం కొంచెం రీజనబుల్గా పది కోట్లు పెట్టిన సినిమాలు పదిహేను కోట్లు పెట్టిన ఇరవై కోట్లు పెట్టిన సినిమాలు కూడా రిలీజ్కి త్రూ వాల్ ద్వారా చేద్దాం త్రూ వేల ద్వారా చేద్దాం లేదా ఇంకో బైరస్వాణి చేద్దాం అలా ఓన్ రిలీజ్ చేసుకుని క్యూబ్లు ఈఎఫ్ఓలు పిఎక్స్ అవి కూడా సొంతంగా ప్రొడ్యూసర్ పెట్టుకుని రిలీజ్ చేస్తారు కానీ ఈ సినిమాకి ఫస్ట్ టైం పది రోజులకు ముందుగా అన్ని ఏరియర్లు బిజినెస్ చేసాం ఒక్కొక్క ఏరియర్ నుంచి ఒక్కొక్క ఐదు రూ పది మంది పదిహేను మంది వచ్చి ఈ ప్రోడక్ట్ మీద శంకర్ గారు ఉన్న నమ్మకం మీద డైరెక్టర్ ఉన్న నమ్మకం మీద నా నమ్మకం మీద రమణారెడ్డి గారు నమ్మకం అందరి నమ్మకం మీద ఈ సినిమా చేశారు వాళ్ళ నమ్మకాన్ని ఒంబుచేది ఈ సినిమా డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుందని అవ్వాలని మీ ఆశీర్వాదం అందించాలని ఈ సినిమా పెద్ద విజయం చేకూర్చాలని ప్రేక్షకు అందరినీ హృదయపూర్వక కోరుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్